पदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वरलक्ष्मी व्रत कल्पं पाटించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమనందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటిని కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను। ఎక్కడైతే ఆ కలశ స్థాపన చేయాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు। నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు। ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టై ఉండాలి। అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు। ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు। తండుల రాశి అంటే ఔషధి రాశి। దానికి ఒక శక్తి ఉంటుంది, అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్ర కిరణ స్పర్శ చేత సూర్య కిరణ స్పర్శ చేత అది ఔషధి తత్వాన్ని నింపుకుంటుంది। అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు। అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషం రాదు। కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు। ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు। ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు। ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం। అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి। ఆవిడ ఏదో పద్మాసని పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు। భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు। ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది। అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త, ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీఠ మీద కూర్చోవాలి। ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు, ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి। ఆవిడ వరలక్ష్మి, ఆవిడేం చేస్తూ ఉంటుంది, ఆవిడికి నిత్యానపాయని అని పేరు। నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు। ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది, భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది, భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది। ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు। పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే, పూజ చేసుకోవాలి తొందరగా। అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది। అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం, ఏవేవి లక్ష్మీస్థానములో ఆ లక్ష్మీస్థానములన్నీ కూడా అలంకృతము కావాలి। అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి। అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు, అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు। ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం, ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని। అందుకే ఒక గోడ దగ్గరికి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు। ఎందుకు పెట్టారంటే వరలక్ష్మీ వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం। ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు, ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా, తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు, అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు, ఏమొచ్చిందప్పుడు వాళ్ళకి ఆభరణములు అమరై
ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరాయి. ఎందుకవి? ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట కొరకు. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం, మరి నీకోసం? నాకేం కావాలండి? అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.